ఏమిటే నేను క్లాస్ రాలేదు? పిక్చర్కి వెళ్ళని. హాయ్ బ్యూటీ. చెప్ప, వాళ్ళు ఎప్పుడు అంతే? ఏ రిషా బాబు, చూలేట్లు పోచ్చు జన జన జన. ఏమండి ఏమండు? ఆకు మీద తేనె. ఎవరు మీరు, ఏం కావాలి? బయట టూలెట్ బోర్డు చూసి. ఓ, అద్దెకొచ్చారా? పై పోర్షన్ కావాలా, కింద పోర్షన్ కావాలా? మీ దయండి. అయితే లోపలికి రండి. అక్క, ఎవరే హీరోలా ఉన్నాడు? నీకంటికి అందరూ అలాగే కనిపిస్తారు. మా చెల్లెలు పద్మిని, ముద్దుగా పప్పి అని పిలుస్తాం. పప్పియా? ఆకు మీద తేనండి. మా అక్కయ్య పేరు లలిత, ముద్దుగా లల్లి అని పిలుస్తాం. నా పేరు ఆచంట మల్లికార్జునరావు, అందరూ చంటి అంటారు. చంటియా? అదేం పెరిగా? పెళ్ళైతే ఈ పాటికి నలుగురు పిల్లలు ఉండేవారు. ఇద్దరిని కట్టడానికి పెళ్ళే కావాలనే ముందులేండి. ఆకు మీద తేనే అసహజుడివే. పద అక్క, గది నీ చూపించినా? పై పోర్షన్ నువ్వు చూపించు, కింది పోర్షన్ నేను చూపిస్తాను. ఎవరో ఒకరు తొందరగా చూపించండి. రండి జన జన. రా బాబు రా, గది బాగా చూసుకో. జన జన జన. ఎలా ఉంది? బూజు తిరిపితే బాగానే ఉంటుందండి. ఆకు మీద తేనే బూజే కాదు, శుభ్రంగా కడిగి ముగ్గులేసి మరీ ఇస్తాను. మరి అద్దె ఎంత? పర్వాలేదండి, అడ్వాన్స్ 1000 రూపాయలు. ఓకే, ఆకు మీద తేనే దాన్ని ఉంది. మరి పైకైతే చూడరా, చూసుకోవచ్చు మార్చుకోవచ్చు మన ఇష్టం. అంత ఆకు మీద తేనే. ఆకు మీద తేనా? ఆకు మీద తేనే. ఆకు మీదే తేనే. ఆకు మీద తేనే. ఆకు మీద తేనే. అవును, మాటి మాటికి ఆకు మీద తేనే, ఆకు మీద తేనే అంటున్నారే. ఆకు మీద తేనంటే ఏమిటి బాబు? చిన్నప్పుడు నాటు మంది నాకుంటాడు. ఆకు అంటే అది మామూలు ఆకు కాదండి, అది ఒక ప్రత్యేకమైన ఆకు, విచిత్రమైన ఆకు. ఎవరికీ అర్థం కానిదండి అది. అగమ్య గోచరమైనది, గందరగోళమైనది, అనూహ్యమైన ఆకండి అది. అసలు ఆకు మీద తేనె పుట్టుందనుకోండి, అది మనం నాకే లోపల కారిపోవచ్చు, జారిపోవచ్చండి. అయ్యో బాధపడకు బాబు, నువ్వు వెళ్ళి సామాన్లు తెచ్చుకో. అవన్నీ ఎప్పుడు వచ్చేసాయండి? ఇంతకీ మీ భర్తలు ఉన్నాడు, పొద్దున వెళ్తాడు, రాత్రి తప్పదాగి వస్తాడు, కంచె నిండా తింటాడు, మంచె నిండా పడుకుంటాడు, పిల్లలు లేరు. మీరేం బాధపడకండి, నేను పాదం మోపాక ఇక ఇల్లంతా పిల్లలే. జన జన జన, పిల్లలే పిల్లలని. జన 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 జన. చూడండి సైకిల్ మొత్తం యాక్సిడెంట్ అయిపోయింది, మొన్న ఆఫ్ చేసుకున్నానండి సైకిల్. చూడండి ఎలా పాడైపోయిందో. అవుతుంది, రియదు యాక్సిడెంట్ చేసినట్టుంది. ఫ్రేమ్ మొత్తం పోయింది చూడండి, ఫ్రేమ్ అంతా పోయింది, రిమ్మూ బెండ్ అయిపోయింది, టైర్ కూడా పోయింది, సైకిల్ మొత్తం పోయింది చూడండి. తప్పకుండా. ఏమైంది ఏమైంది ప్రియా? నేను కరెక్ట్ గానే వచ్చాను, ఈ సైకిల్ అతనే నా కారు కడ్డ వచ్చాడు. నాదేం కాదు, అమ్మాయిదే తప్పు. నేను సిగ్నల్ చూపిస్తున్నా, అమ్మాయికి ఉద్దేశింది. ఓకే ఇదిగో ఇది తీసుకెళ్ళు. వందేనా? నీ ఫేస్ కదా ఎక్కువ. నువ్వు ఊరుకోరా, చూడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇది కూడా దక్కదు. తీసుకెళ్ళు. చాలా థ్యాంక్స్ అండి, కాలేజ్ కేగా రండి, డ్రాప్ చేస్తాను. మరి నేను రే చంటి, స్కూటర్ ఉందిగా దాని మీద రా. ఓకే కమ్. చిచ్చి.